సమావేశాల్లో తర్వాత మరణించినటువంటి ప్రముఖులకు సంతాపాలు తెలుసు. మరణించినటువంటి సిఎస్ఎఫ్ జవాబులకు అలాగే ఇవాళ ఈ మూడు నెలల కాలంలో మన రాష్ట్రంలో మరణించిన ప్రముఖుల యొక్క బీజేపీ యొక్క విస్తరణ ఆ కార్యవర్గ సమావేశాలు ఆధారంగా చేసుకుని కూడా మన రాష్ట్రంలో మనం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఆ కార్యక్రమాలు కూడా మనం విజయవంతం చేసుకుంటూ రాబోయే రోజుల్లో మూడు నెలల్లో భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చిస్తాం. ఎవరికి రెండు రోజులు విశ్రాంతి చేసి తీసుకునే అవకాశం లేదు. ఆగస్టు 23, 24, 25లో మూడు రోజుల పాటు జాతీయ అధ్యక్షులు మన రాష్ట్రానికి పర్యటన రాబోతున్నారు. ఆయన నిన్న పర్యటన మొదలుపెట్టారు జమ్మూ కాశ్మీర్ లో. 95 రోజుల పాటు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు పర్యటిస్తున్నారు. మన రాష్ట్రానికి 23, 24, 25 ఆగస్టు రాబోతున్నారు. ఆగస్టు 23, 24, 25 కార్యక్రమం వరకు మన రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి టైం టేబుల్ ఉంది. ఎవరికి 4 రోజులు విశ్రాంతి తీసుకునే సమయం ఉండదు. అందరూ కూడా దానికి మానసికంగా సిద్ధపడి పనిచేయడానికి కష్టపడటానికి సంసిద్ధులు కావాలని తద్వారా మన పార్టీని మన రాష్ట్రంలో విస్తరించుకునే కార్యక్రమం ఈసారి విచిత్రంగా జరిగిన పరిణామం మనం గమనిస్తే అటువంటి వేవులు 84లో ఒక బైలక్షన్ జరిగితే హైదరాబాద్ నడిపోతుందా ఆ బైలక్షన్ కంటెస్ట్ చేద్దామా అనుకున్నప్పుడు మనం కంటెస్ట్ చేద్దామని చెప్పి అనుకుని నరేంద్ర నిలబెట్టాం. ఆ నరేంద్ర యొక్క నిలబడినప్పుడు మరి అభివృద్ధి జరిగింది. అందరూ కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులు వెళ్ళారు ఎన్టీ రామారావు అన్న తెలుగుదేశంలో ఉండండి కోపంతో మరి వెళ్తుంది ఘనంగా గెలిచారు. అది ఒక అద్భుతమైనటువంటి సంఘటన నాకు అనుగుణాలలో జరిగినవి ఆ యొక్క ఎన్నికలు. ఇప్పుడు జరిగిన ఈ యొక్క ఎన్నికల గురించి మాట్లాడుతున్నా అంటే మీరందరూ కూడా